కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడాను ఈ పసుపు, కుంకుమ, విభూది, సింధూరం, గంధంతో తయారు చేసినటువంటి మట్టి విగ్రహాలని, గణపతి విగ్రహాలని ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం ఒక ఆనవాయితీగా మారింది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఏంటంటే మన ముఖ్య అతిథిగా ద్రోణరావు శ్రీనివాస మన ఎక్స్ఎమ్మెల్యే గారు, మరి అలాగనే వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ గుప్తా గారు, మరి అలాగనే కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ అధ్యక్షులు కండుమిచ్చి తాతారావు గారు, తర్వాత మా వాసవి క్లబ్ అధ్యక్షులు, తర్వాత మా ప్రతినిధులు, మా అందరు రావడం సంతోషదాయకం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మట్టి విగ్రహాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేసి వాటితో పాటు ఒక ప్రతిజ్ఞ కూడా చేశాం. ఏంటంటే ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ మట్టి విగ్రహాలను, పసుపు తయారు చేసినటువంటి మట్టి విగ్రహాలు మాత్రమే వాడుతాము, మేము మా కుటుంబం అని చెప్పేసి గణపతి విగ్రహాల మీద ప్రతిజ్ఞ చేయించి మరి ఈరోజు విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేసాం. మరి ఈ విగ్రహాలు వాడడం మూలంగా ఏంటంటే వాతావరణ కలుషితం లేకుండా ఉంటుంది. మరి ఇప్పుడు తయారవుతున్నటువంటి రంగుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడడం మూలంగా నీటి కలుష్యం, వాయు కాలుష్యం అయిపోయి మరి ప్రజల జీవన విధానానికి చాలా మనుగడ లేకుండా పోద్దన్న భయంతో మరి ఈ కార్యక్రమం పెట్టాం. మరి ఈ కార్యక్రమం పత్రికా మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.